మా నాన్న సూపర్ హీరో అంటే మన ముందుకు వస్తున్న సుధీర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం ఫస్ట్ మీరు సూపర్ హీరో అయిన మీ అబ్బాయితో తెలుసుకున్నాం మీ గురించి అండ్ మీ సూపర్ హీరో గురించి చెప్పి మీరు స్టార్ట్ చేయండి అందరికి నమస్కారం సుధీర్ బాబు సన్ ఆఫ్ పుసాన్ నాగేశ్వరరావు అంటే చిన్న స్మాల్ టౌన్స్ వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఒక చిన్న అంత ఎక్స్పెసివ్గా ఉండరు ఫిజికల్గా అంత అంత ఎక్స్పెసివ్గా ఉండరు నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు అంటే అంటే జనరల్ విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్గా కొద్దిగా తక్కువ ఫిజికల్గా లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి ఓ చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది బట్ ఐ మిస్ ఇట్ నాకు అప్పుడప్పుడు ఉంటుంది అరే ఎప్పుడు నేను హక్ చేసుకోలేదు నాన్న నాకు గుర్తుందలా ఎప్పుడో నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం కాళ్ళు ఇక్కడ పెట్టుకొని అది మాత్రమే నాకు గుర్తుంది అది కూడా వర్షం పడుతుంటే ఇలా హక్ చేసుకున్నాను అది మాత్రమే గుర్తుంది సో ఐ ఆల్వేజ్ మెసేడ్ ఇప్పుడు కూడా ఎప్పుడప్పుడు కనిపించినప్పుడు ఇలా హక్ చేసుకుందాం అంటే టైప్లో అనిపిస్తుంది కానీ ఆపేస్తు ఉంటా అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే ఇంట్లో ఉన్నారంటే ఇలా ఇలాగే ఉంటారని ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం ఇప్పుడు వదిలినానా వదిలినా అంటుంటారు సో నేను అదే మా మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈరోజు వరకు నేను ఆయనలో ఒక కోపడ్డం కానీ నా మీదనే కదా ఎవరి మీదైనా సరే ఎవరిని కొట్టడం కానీ కోపడటం కానీ కసురుకోవడం కానీ అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈరోజు వరకు అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయన చెడగొట్టానే ఎందుకంటే నాకు ఆ అంటే కోపం వచ్చేస్తుంది ఊ అంటే కోపం వచ్చేస్తుంది నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని లేకపోతే ఏదో కొట్టి తనులు తినో లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని సో అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు నువ్వు నాకు మాకు పుట్టలేదు నువ్వు అడవిలో దొరికావు అని చెప్పి చెప్పేవాళ్ళు యు యుంట్ బిలీవ్ నేను ట్వెల్త్ స్టాండర్డ్ వరకు వచ్చే వరకు నేను అది నిజమని నమ్మేవాడిని నేను ఎవరైనా వెళ్ళి పక్కన వెళ్ళి చెప్పాను మీకు తెలుసా నేను అక్కడ దొరికానంట మా అమ్మాల కంటే ఎవరో వెళ్ళి మా అమ్మన్న చెప్తే అప్పుడు లేదు రాను మా అబ్బాయి అని చెప్పి అన్నారంట సో అండ్ ఈ ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో వాళ్ళు సెటిల్ చేయాలి మనం కష్టపడినంత మెయిన్ వాళ్ళ వాళ్ళంత కష్టపడకూడదు వాళ్ళకి హ్యాపీ లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు నాన్ను జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు అట్లా ఆలోచిస్తాం ఈ సినిమా థీమే అది అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఐ స్టిల్ రిమెంబర్ నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆ ఆ టైంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జీరో ఉన్నప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగా గోడలు అయినాయి సో అన్నీ కొట్టేస్తూ ఉన్నారు కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడటం చూశాను అండ్ యూ ఓంట్ బిలీవ్ ఆయన ఆ షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు ఇదే గోడౌన్ ఆ హైట్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఒక వేసుకున్నది ఆ పోస్ట్ ఉన్న హైట్ ఆయన ఒక్క మనిషి పడతాడు ఒక మనిషి ఆయన పురుగు మందులు ఇన్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఆయన పొద్దున్న తొమ్మిదింటికి వెళ్తారు రాత్రి పన్నెండింటికి వచ్చేవాళ్ళు ఆయన అసలు ఇప్పుడు వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంత స్మెల్ వస్తుంది ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా వచ్చినప్పటికీ ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి అలా ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నైన్కి వెళ్ళడం రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ రావడం ఇదే ఇదే పరిస్థితి ఒక హెల్ప్ హెల్పర్గా ఒక కూలిపాతను అతను ఉండేవాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమేళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకి వెళ్ళాల్సినవి అన్ని ఆ రోజు రాత్రి పన్నెండి లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు దాని తర్వాత టుడే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా యూ వాంట్ వన్ బిలీవ్ ద నెంబర్స్ హిల్ డూ టుడే రైట్ నవ్ అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఓ ప్రోడక్ట్ ఉండే ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను చిన్నప్పుడు ఉన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను మా నాన్నగారు చేసి ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక త్రీ థౌజండ్ క్రోర్ కంపెనీ అనుకోండి ఈ రోజులో ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళు అమ్మేశారు ఆ కంపెనీని అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే రాత్రి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే పర్ లెవెన్ ఫిఫ్టీకి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో అట్లా అంత అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత స్మాల్ చిన్న గోడౌన్లో సో ఈస్ వర్క్ వెరీ హార్డ్ ఎంత చేసింది బేసికలీ నేను ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫ్యామిలీ అందరూ సెటిల్గా కష్టపడకూడదు స్ట్రెస్ అవ్వకూడదని అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ షూర్ అంటే బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది ఐ హ్యాపీ నౌ నేను నేను ఒక టూ త్రీ డేస్ క్రితం వీళ్ళ ప్రమోషన్స్కి రేపైన ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకో తీసుకురావాలి అని చెప్పి అన్నారు డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మ అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు సో ఈ సైడ్ హీ విల్ కమ్ సో ఐ ఐ వాంట్ థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా మా నాన్నగారికి నాకు ఎట్లా అంటే లైఫ్ ఇచ్చినందుకు అంటే ఓకే మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చెప్తాను ఐ డోంట్ మేక్ ఇన్ టు ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ సో ఫైనలీ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమే ఉంటుంది అండ్ బిఫోర్ ఐ ఐ మీన్ అల్ ఐంక్ యూ ఇన్ దండ్ నానికి అల్ థ్యాంక్ యూ ఇన్ దండ్ బికాస్ ఐ హాట్ టాక్ అబౌట్ దిస్ మెసేజెస్ ఆల్సో సో ఈ టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇది మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ కనిపిస్తే అలాంటి సినిమా కాదు కానీ అలాంటి సినిమాలో సూపర్ హీరోస్కి ఓ పవర్ ఎలాగ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఉంది ఆ పవర్ పేరు లవ్ ప్రేమ ఇది ఒక లవ్ స్టోరీ కాకపోతే హీరో మధ్యలోనూ హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాదు హీరో మధ్యలో ఇద్దరు సూపర్ హీరోల మధ్యలో జరిగే లవ్ స్టోరీ అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టంగా చేశానో నేను షూట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేశాను రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో సినిమాకి వెళ్తారని నమ్మకం ఈ రెండింటినీ ఒకే ఒక ఎమోషన్ దట్ కనెక్షన్ ఇస్ నానా జనరల్గా మన సూపర్ హీరోస్లో అంటే మనకు తెలిసి ఏం చేస్తూ ఉంటారు అంటే మన కోసం కష్టపడతారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఫైట్స్ చేస్తారు సాక్రిఫైస్ చేస్తారు అలాంటి సూపర్ హీరోకి మంచిగా చూసుకోవాలి ఏమైనా చేయాలి అనే అని కోరుకుంటూ చేసే అబ్బాయి కథ ఇది తప్పకుండా ఈ అక్టోబర్ లెవెంత్లో మీరు థియేటర్కి వెళ్ళండి నాకు హార్ట్ఫుల్గా నచ్చిన సినిమా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఇన్ మై కెరియర్ పేపర్ నుంచి ఐ మీన్ రేపు స్క్రీ తరా స్క్రీన్ మీద చూసినప్పుడు దానికి చూస్తే కనుక ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే కనుక విల్ ఎంజాయ్ టు ద కోర్ ఆ నమ్మకం నాకుంది అండ్ ఐ వాన్ థ్యాంక్ ఆల్ మై క్రూ స్టార్టింగ్ విత్ అభిలాష్ నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు అంటే నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది నేను జస్ట్ అలా నాకు కాస్ట్యూమ్ ఇస్తే కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటే చాలు మిగతా అని ఆ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా చూస్తే కనుక చాలా ప్రెజెంట్గా ఉంటుంది అండ్ అభిలాష్ సెట్లోకి వెళ్తే కూడా ఫస్ట్ డే చూస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అది అసలు ఎవరు అరిచేది ఉండదు ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు సో అంత కంఫర్టబుల్గా చేశాడు అంటే నా దగ్గరికి స్టోరీ నరేట్ చేయడానికి రాకముందు నేను ఆ లూజర్ సిరీస్ చూశాను చూసినప్పుడు తను తను డీల్ చేసిన ఎమోషనల్ కానీ ఎమోషన్స్ అని కానీ డ్రామా అని కానీ చాలా బాగా చేశాడని చెప్పి మంచి పేరు వచ్చింది ఐ లైక్ డిట్ టు ఐ ఫీల్ దట్స్ సూపర్ పవర్ స్ట్రెంగ్త్ ఐ ఫీల్ అండ్ నాకు ఒక ఒకటైతే గట్టిగా నమ్ముతున్నాను ఎన్నో ఇయర్సు అభిలాష్ అనే పేరు మీకు వినిపిస్తుంది అది పక్కా

ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బ్యానర్ వచ్చి వి సెటిలైట్స్ వంశీ విక్కీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము మేము కలిసి చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం సునీల్ కూడా సునీల్ సునీల్ ఈ సినిమా ప్రొడ్యూసరు సో మేము అందరం కలిసి క్రికెట్ ఆడాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా చేసేసాం అండ్ ఒకటైతే పక్కా యూవి యూవీ క్రియేషన్స్లో డైరెక్టర్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్ అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఒక స్ట్రెస్ ఫ్రీ అసలు ప్రెషర్ ఉండదు మీకు ఎంత కావాలని అంత ఇస్తారు మీరు ఎంత బాగా తీయాలంటే అంత బాగా తీయాలి యూవీ క్రియేషన్స్లో తీసి సినిమా బాగా రాలేదంటే మాత్రం అంత వేరే బ్యానర్లకి వెళ్ళి అంత ఈజీగా మీరు సక్సెస్ కొట్టడం అంత అంత ఈజీ అదే కాదు ఐ ఫీల్ సో థ్యాంక్ యూ సునీల్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ అంటే మేము అందరం కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అందరం కలిసి ఇప్పుడు ప్రింటెడ్ టైము ఆర్య నువ్వు వస్తాం నేద్దంటన అతను ఒక్కడే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సక్సెస్ రేటు ఉంది మాకు రాత్రి పన్నెండింటికి ఇక్కడ అందరం కలిసి ప్రింట్లన్నీ ఇస్తారు ఏ పన్నెండింటికి అప్పుడు అక్కడ వేసుకొని బయలుదేరడం గుంటూరు నెల్లూరు వైజాగ్ బయలుదేరి అక్కడే వెళ్ళిపోయి ఇట్స్ లైక్ ఎన్ మేము ఒక ఐదు ఫైవ్ సిక్స్ పీపుల్ ఉండేవాళ్ళం ఇట్స్ లైక్ మాకు పండగ వంశీయను కొద్దిగా వెళ్ళి చూసుకుంటూ ఉండేవాడు మీ అందరం అంటే అక్కడ కూర్చొని బాధగానే వేసుకోవడమే సో వాచ్ గివింగ్ మీ మేము మోర్ హ్యాపీనెస్ అండ్ మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూస్ చేసే బ్యానర్లో నేను హీరోగా చేయడం ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ మీ టు కమ్ ట్రూ థ్యాంక్ యూ వి వంశీ విక్కీ వాళ్ళు కూడా పెద్ద మాట్లాడరు సునీల్ కూడా పెద్ద మాట్లాడు సునీల్ అసలు వేస్ట్ అసలు మాట్లాడు సో అది తప్పితే ఏదైనా బాగుంటాయి అండ్ షాజేష్ ఇండే గారు అంటే మనం జనరల్గా ఏంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా యాక్టర్ని ఒక ఇంప్రెషన్తో వెళ్తాం అసలు దానికి క్వైట్ ఆపోజిట్ అండి రియల్ లైఫ్లో ఆయన అంత మంచి వ్యక్తి లేరు ఆయన చేసే సోషల్ సర్వీస్ ఎవరు చేయరు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయరు ఐమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్ నాకు అభిలాషన్ చెప్తున్నాడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏమైనా ఖాళీ స్థలం ఏమైనా కనిపించిందంటే అది ఖాళీగా ఉంది ఎవరిది కాదనుకుంటే ఇల్లు చెట్లు నాటేస్తాడు అండి ఆయన అండ్ అండ్ ఇల్లు ఇల్లున్నా సరే విలేజ్లో ఉంటారు ఆయన అంటే విలేజ్లో ఉండి ఆ అటుపక్కన అందరికీ హెల్ప్ చేయడం కానీ అట్లాంటి చేస్తూ ఉంటారు అండ్ ఆయన చేసే సినిమాలు చూస్తే కనుక క్వైట్ ఆపోజిట్ ఉంటాయి అండ్ దిస్ రోల్ ఈస్ వెరీ డిఫరెంట్ టు వాట్ ఎవర్ ఈస్ డన్ టిల్ నౌ నాకే కాదు ఈవెన్ షిండే గారికి కూడా దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ చాలా కొత్తగా చూస్తారు ది విల్ బీ నైస్ ఎమోషనల్ సీన్స్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్ ఐ మీన్ ఫెంటాసి యాక్ట్ ఐ ఫీల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ సాయిచంద్ గారు ఐ డోంట్ నో హౌ ఈ మిస్డ్ సాయి ఐ డోంట్ నో సాయిచంద్ గారు ఆల్సో ఇస్ టెరిఫిక్గా చేశారు అంటే జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కనుక మీరు చూస్తుంటే ఒక ఐదారు సినిమాలు సైన్ చేస్తే ఐదారు సినిమాలు జరుగుతూ ఉంటాయి ఒక నెలలో ఐదారు సినిమాలు కానీ ఆయన ఆయన మాత్రం సాయిచంద్ గారు ఒక్క సినిమా అట్ ఏ టైం చేస్తారు ఒక సినిమా అయ్యి ఒకవేళ ఇది డిలే అయితే బై మిస్టేక్ అది వేరేది పడాలి కదా తప్పితే ఇలా అట్ ఏ టైంలో అయితే మాత్రం వేరే రెండు మూడు సినిమాలు సైన్ చేసేది ఉండదు అండ్ ఫస్ట్ డే నేను సెట్కి ఎలా వెళ్ళినప్పుడు ఎంత ఇంట్రెస్ట్తో ఎంత ఎంతూజియాజంతో సినిమా చేస్తామో అలా చేశారు ఆయన ఆయనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది ఎంతోమంది అభిలాషక్ కూడా వార్నింగ్ ఫోన్లు పంపించారు నేను ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పి అంత అంత మంచి రోల్ కూడా ఆయనకి అండ్ ఆరునా ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ కష్టపడినంత ఎవరు కష్టపడలేదు యాక్చువల్లీ ఈ సినిమాకి ఎందుకంటే వన్ మంత్ బిఫోర్ అండ్ లైన్స్ తీసుకొని నేర్చుకొని చాలా బాగా చేసింది యువన్ యువర్ బెస్ట్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ శశాంక్ 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 ఇస్ ఎ టెరిఫిక్ యాక్టర్ ఎక్కడో ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ లేదనుకుంటున్నా లేకపోతే మా పెద్ద హీరో అయిపోతాడు ఐ థింక్ అసలు ఎలాంటి సీన్ అయినా సరే హీ కెన్ జస్ట్ ఈజీలీ గోయింగ్ టు ఇట్ చాలా ఈజీగా చేస్తాడు థ్యాంక్ యూ శశాంక్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫిలం అండ్ అభిలాష్ సెడ్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ ఫిలం విత్ యూ సూన్ సమ్ టైమ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ మ్యూజిక్ అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం ఐ లవ్ దట్ ఫిల్మ్ అండ్ ఆల్సో యువర్ మ్యూజిక్ ఇన్ దాట్ ఫిల్మ్ టెరిఫిక్గా ఉంటుంది ఐఎమ్ షూర్ దిస్ విల్ బీ అనదర్ వన్ స్టెప్ యూ విల్ గో అహెడ్ ఆఫ్ ఎన్ యోర్ కెరియర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అండ్ సమీర్ ఈ సినిమా డిఓపి ఐ అని చెప్పి ఒక సినిమా చేశారు అండ్ నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా జటాధరా ఆయన కెమెరామెన్ సో సో ఆయన గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు బికాస్ యాక్షన్స్ లాట్ కదా సో హీస్ టెరఫిక్ పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు అండ్ ఐ లవ్ ద విజువల్స్ వాట్ ఎవర్ ఈస్ డన్ అండ్ ఈ సినిమా ఎడిటర్ అనిల్ అనిల్కి చాలా మంచి పెద్ద ఫ్యాన్స్ అన్నట్టున్నారు అభిలాష్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉండాలి నేను ఎడిట్ 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 వర్క్ చూశాను కాబట్టి నో బట్ ఎమోషనల్ ఫిల్మ్ది కట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ ఒక కొద్దిగా వెళ్ళకూడదు కొద్దిగా ఇటు వెళ్ళకూడదు కొద్దిగా ఆటెళ్ళిందంటే ఆ బాగా లేకరా అంటారు సో చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అనిల్ అండ్ ఎంటైర్ టీమ్ ఐ థింక్ అభిలాష్ ఇస్ గాడ్ ఎవ్రీ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అందరూ కొత్త వాళ్ళే స్కూల్కి వెళ్ళి నేనేదో లెక్చరర్లా ఫీల్ అయ్యాను వీళ్ళందరూ స్కూల్ పిల్లల్లా ఫీల్ అయ్యాను కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్ ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పక్కలే వాళ్ళ పనులు వాళ్ళకి తెలుసు అనమాట అది ఒకటి సో